అలనాటి రామచంద్రుడి కన్నీట సాటి. ఈ పాట మీకు గుర్తుందా సార్? తప్పనిసరిగా అండి, చాలా బాగా గుర్తుంది. ఆడవాళ్ళకి కుళ్ళు కూడా అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి సోనాలి బింద్రే గారిని చూస్తే, ఎంత అందంగా ఉంది. అసలు ఆడవాళ్ళకి ఎలా ఉంటే మగవాళ్ళకి ఎలా ఉండాలి. షీస్ బీన్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అని ఫోన్ చేసినప్పుడు ఇంకొక మూవీ హీరో ఉన్నారు గుర్తున్నారా, టక్కర్ దొంగ అని తెలుసు చూసారా, మహేష్ బాబు కన్నా అందంగా ఉంది అమ్మాయి. సో అమ్మాయికి ఆ తర్వాత డెడ్లీ మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడింది. దాన్ని వారు ఫేస్ చేశారు, కీమోథెరపీ తీసుకున్నారు, బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు వ్యాంకూవర్ లో, దాన్ని గెలిచారు, మళ్ళీ ఇండియా వచ్చి మూవీస్ లాక్ చేస్తున్నారు హంసానందిని. నాకైతే మన తెలుగు మూవీ ఉన్న హీరోయిన్స్ అందరికన్నా ఆమె అందంగా ఉంటుంది. దట్టు ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, వెరీ అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్. ట్రీట్మెంట్ అంతా అయిపోయాక మొన్న మధ్య ఒక పోస్ట్ చూశానండి, కింద ఒకటి ఇది పెట్టింది ట్వీట్ లో, మిస్సింగ్ మీ అంట. నేను ఇమ్మీడియట్ గా ట్వీట్ చేశానండి, ఎస్ మ్యామ్ వి మిస్డ్ యూ. మీ ధైర్యము, మీ తెగువ, మీ రిజిలియన్స్, ఎంతో అందమైన అమ్మాయి ఆ షేవెన్ హెడ్ తో ఫోటో పోస్ట్ చేసింది, దాక్కోలేదు ఇంట్లో, విగ్గు పెట్టుకుని పోస్ట్ చేయలేదు. ఈ పిల్లల్ని చూసి చాలా నేర్చుకోవాలండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి నేను కూడా వరి అయిపోతాను. వీళ్ళు రియల్ రోల్ మోడల్స్ టు ఆల్ ఆఫ్ అస్. అలనాటి రామచంద్రుడి కన్నీట సాటి. ఈ పాట మీకు గుర్తుందా సార్? తప్పనిసరిగా అండి, చాలా బాగా గుర్తుంది. సూపర్ సాంగ్ కదా సార్ మురారి మూవీలో. అవును, వాళ్ళు ఎంత ఇద్దరు అందంగా ఉంటారు. అవును అవును, మై ప్రెసెంట్ హీరోస్ లాగా గడ్డం మీసాలు ఇలా అసహ్యంగా ఉండకుండా చాలా హ్యాండ్సమ్ గా ఉంటుంది ఆయన, మహేష్ బాబు గారు. అలానే వీరు సోనాలి బింద్రేజీ వారికన్నా అందంగా ఉన్నారు. వీరు పూట పడి పడి నటించారు, నేను చాలా సార్లు చూసానండి, బాగుంటుంది ఆ సినిమా నిజంగా. ఆడవాళ్ళకి కుళ్ళు కూడా అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి సోనాలి బింద్రే గారిని చూస్తే, ఎంత అందంగా ఉంది. అసలు చూడడానికి ఎంత చక్కగా ఉంది, ఎంత అందంగా ఉంటుందండి. అవును సార్, ఆడవాళ్ళకి ఎలా ఉంటే మగవాళ్ళకి ఎలా ఉండాలండి. అవును అవును, ఐ ఆల్సో వాజ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హర్. కానీ ఆమె అట్ ది ఏజ్ ఆఫ్ 43 షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ స్టేజ్ 4 ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఏమి సింప్టమ్స్ కూడా లేవంటండి వారికి. ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ వాజ్ ఇన్ దట్ హాస్పిటల్ వెన్ షీ వాజ్ డయాగ్నోస్డ్. మా ఫ్రెండ్ సన్ వాజ్ దేర్, హీ కాల్డ్ మీ, అంకుల్ సోనాలి బింద్రేకి జస్ట్ అల్ట్రాసౌండ్ చేశారు మా బాసు, షీ హాజ్ ఇన్ అడ్వాన్స్డ్ క్యాన్సర్, ఎంఆర్ఐ చేశారు, బోన్ మెట్స్ ఉన్నాయి, షీస్ బీన్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అని ఫోన్ చేసినప్పుడు ఐ వాజ్ డివాస్టేటెడ్. కానీ ఆ అమ్మాయి ధైర్యం చూడండి, షీ వాజ్ డయాగ్నోస్డ్ ఇన్ 2018, ఇవాళ 2024, 6 ఇయర్స్ అయిపోయింది. ఆ అమ్మాయి ఆ క్యాన్సర్ని జయించింది, ఎంతో ధైర్యంతో క్యాన్సర్ని జయించింది. వాళ్ళు చిన్నపిల్లలండి, 43, ఇప్పుడు 60 ఇయర్స్ వచ్చాయి నాకు. ఇప్పటికి కూడా ఒక పేషెంట్ ఆపరేట్ చేస్తే, ఆ పేషెంట్ కనుక సిక్ అయితే ఆ రోజంతా నాకు డిప్రెషన్లో ఉంటుంది, ఏం పని చేసినా చేయలేను, మై గ్రాండ్ డాక్టర్ వచ్చిన అతను ఆడుకున్నా మనసు పెట్టి ఆడుకోలేను, పేషెంట్ అక్కడే సిగ్గా ఉన్నారు, అటెళ్ళిపోతుంది. అలాంటిది ఆ అమ్మాయికే క్యాన్సర్ వస్తే, ఆ అమ్మాయి ఆ క్యాన్సర్ని ఫేస్ చేసి ఆ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుని, సీ సెలబ్రిటీస్ కదా వాళ్ళు చాలా అందంగా ఉంటారు కదండి, వాళ్ళ ఫోటో ఎప్పుడు చూసినా ప్రజల్లో ఆ అందమైన ఫోటోనే కనిపిస్తూ ఉంటుంది మనకి. సోనాలి బింద్రే గుర్తు రాగానే మీరు అన్నట్టు మొరారులో ఆ అందమైన అమ్మాయి గుర్తొస్తుంది. కానీ అలాంటి అమ్మాయి క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటూ హెయిర్ లేకుండా తన ఫొటోస్ని వారే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి, విగ్గు పెట్టుకోకుండా పోస్ట్ చేసి, నేను ఇలా ఉన్నాను, నేను క్యాన్సర్తో ఫైట్ చేస్తున్నాను, నేను క్యాన్సర్ని జయిస్తున్నాను అని మనకి ఇన్స్పైర్ చేశారు మనలాంటి ఫ్యాన్స్కి. నిజంగా తను మనందరిని ఇన్స్పైర్ చేసేలా పోస్ట్ చేశారు, కానీ ఆ పోస్ట్ చూసి మనందరం చాలా చలించిపోయాం సార్. నిజంగా కళ్ళల్లోంచి అసలు నీళ్లు ఆగలేదు ఆ పోస్ట్ చూసిన తర్వాత. ఆ అసలు మనం చూసిన ఆ సోనాలి బింద్రేనైనా ఈవిడ అసలు ఎంత డేర్గా, జనరల్గా హెయిర్ ఫాల్ అయితేనే మనం ఎంతో దాచుకోవడానికి ఎంతో ధైర్యంతో ఎంతో తెగువతో అలా ఫైట్ చేయటం ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే నేను వైద్యం చేస్తుంటాను, 66 సంవత్సరాల పురుషుడు, హార్డ్లీ కొంచెం హెయిర్ ఉంది ఇక్కడ, నేను కీమోథెరపీ ఇస్తే హెయిర్ పోతానుగా, నూనె నూనె నాకు ఈ హెయిర్ కావాలంటాడు ఆయన. ఉందే కొంచెం హెయిర్, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్ ఇక్కడ, ఉన్నదే కొంచెం హెయిర్, నూనె ఐ డోంట్ వాంట్ లూజ్ మై హెయిర్. ఆయన సెలబ్రిటీ కూడా కాదు, ఫస్ట్ ఇదే అడుగుతారు, నా హెయిర్ పోకుండా ఏమి చేయగలరా. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా వారు చూడండి, ఆ సెలబ్రిటీ ఆ హెయిర్ పోగొట్టుకొని దాన్ని మనకు పోస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు నిన్ను మొన్న మధ్య షీఈస్ హోస్టింగ్ ఎ ప్రోగ్రామ్. అవును సార్, అంటే మనసులో అంత బాధను దాచుకొని వారు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్, మూడ్ అంటే నేను వీళ్ళని మూవీ స్టార్స్, వీళ్ళు అందంగా ఉంటారు, చక్కగా యాక్ట్ చేస్తారు, చాలా డబ్బులు చేసుకుంటారు అనుకున్నానే తప్ప వీళ్ళలో ఇంత ధైర్యం ఉంటుందా,
ఉంది సార్, ఉంది. ఇంత నాకు నా వాళ్ళని చాలా ఉన్నతంగా ఊహించుకుంటున్నాను ఇప్పుడు అందరినీ కూడా. సోనాలి బింద్రేజీ వారు 43 ఇయర్స్లో, వెరీ యంగ్ ఏజ్, 43 ఇయర్స్లో క్యాన్సర్, 4th స్టేజ్ క్యాన్సర్ని జయించి ఇప్పుడు మళ్ళీ హోస్ట్గా ఉంటూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అంటే వాట్ ఏ మూవింగ్ స్టోరీ అండి. ఎంతమంది కామన్ పేషెంట్స్ రోజు హాస్పిటల్లో ఓపీ చూడగానే బ్రెస్ట్ క్యాన్సరు, సర్జరీ అయిపోయింది, మీరు సర్జరీ చేయాలి అనగానే సరే సర్జరీ చేయండి డాక్టర్ గారు, కీమోథెరపీ ఇవ్వరు కదా, ఎయిర్ పోదు కదా అని అడుగుతారు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్. అలాంటి ఆమె చాలా మూవింగ్ స్టోరీ అండి ఇది. ఐ వాస్ రియలీ ఇంప్రెస్డ్. అవును అవును సార్. అదే వారే కదండి, ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మనీషా కొయిరాలాజీ వెరీ యంగ్ ఏజ్ లో స్టేజ్ 4 ఓవేరియన్ క్యాన్సర్ మొత్తం డయాగ్నోస్ చేసుకున్నారు. ఇయర్ షీ వాజ్ డయాగ్నోస్ వాజ్ 2012. ఇవాళ 2024, 12 ఇయర్స్ తర్వాత అంతకన్నా అందంగా ఉన్నారు, అంతకన్నా చక్కగా యాక్ట్ చేస్తున్నారు. వారు యాక్ట్ చేసిన సినిమాలు గుర్తున్నాయా మీకు? చెప్పండి. బాంబే ఎంత అందంగా ఉందండి. బాంబేలో అంతకుముందు ఇంకో సినిమాలో చేశారండి అర్జున్ తో, తమిళ హీరో అర్జున్ తో, ఓకే ఓకే, అందులో కూడా ఎంత అందంగా ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే అందంగా ఉన్నారు ఆవిడ. ఎలా సాధ్యపడింది సార్? అదే మరి, అందరూ భయపడతారు క్యాన్సర్ వచ్చేసిన తర్వాత అందం పోద్ది, జుట్టు పోద్ది, నేను ఇలా అయిపోతాను, అలా అయిపోతాను, బ్లాక్ అయిపోతుంది ఫేస్ అని. ఏమీ అవుతండి, చూడండి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో. అంతకన్నా అందంగా ఉన్నారు. ఆమె ఒక బుక్ రాశారండి, హీల్డ్ అని. అసలు ఇట్స్ ఎ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. క్యాన్సర్ ని ఫైట్ చేస్తూ, మూవీస్ లాక్ చేస్తూ, అసలు చాలా మూవింగ్ గా ఉంటాయి వీళ్ళ స్టోరీ చూస్తే. గ్రేట్ రాసి దాని మీద వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఛారిటీకి డొనేట్ చేస్తూ, క్యాన్సర్ పిల్లల్లో వచ్చిన పిల్లలకు డొనేట్ చేస్తున్నారు ఇద్దరు కూడా, క్యాన్సర్ రీసెర్చ్కి సపోర్ట్ చేస్తున్నారు, అనేక హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నారు. అసలు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్ అండి. వీళ్ళందరూ మనకి మామూలు వీళ్ళందరి కన్నా కూడాను సామాన్యుల కన్నా. అసలు వాళ్ళు ఎంత ధైర్యము, రెసిలియన్సు, తెగువ, సాహసము ఉంటే తన వాళ్ళు షేవ్ చేసుకున్న ఫోటో అన్ని ఫొటోస్ని పోస్ట్ చేసి ఎంత ధైర్యం ఉండాలండి వీరికి. ఇంకొక మూవీ హీరో ఉన్నారు గుర్తున్నారా, టక్కర్ దొంగ అని తెలుగు సినిమా చూసారా? మహేష్ బాబు కన్నా, మహేష్ బాబు కన్నా అందంగా ఉంది అమ్మాయి లీజా రే, పిల్లికళ్ళ సుందరి. అవును సార్, గుర్తుందా పిల్లికళ్ళ సుందరి? ఎందుకు గుర్తుండదు సార్? చాలా బ్యూటిఫుల్ గా, అసలు కళ్ళు చూడగానే ఆకర్షణీయంగా, ఆకర్షణీయంగా, వెరీ ఫేమస్ మోడల్ అమ్మాయి, కెనడియన్, హాఫ్ కెనడియన్, ఆంగ్లో ఇండియన్ అమ్మాయి, హాఫ్ కెనడియన్. సో ఆ అమ్మాయికి ఆ తర్వాత డెడ్లీ మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడింది. ఓకే, దాన్ని వారు ఫేస్ చేశారు, కీమోథెరపీ తీసుకున్నారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు వ్యాంకువర్లో, దాన్ని గెలిచారు, మళ్ళీ ఇండియా వచ్చి మూవీస్ లాక్ చేస్తున్నారు, మళ్ళీ మోడలింగ్ చేస్తున్నారు. షీ రోట్ ఎ బుక్ ఆల్సో అండ్ షీ కండక్టెడ్ సెవరల్ యాక్టివిటీస్, ఛారిటీ యాక్టివిటీస్ కండక్ట్ చేసి దానివల్ల వచ్చిన మనీ అంతా కూడా మల్టిపుల్ మైలోమా రీసెర్చ్కి డొనేట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు వీళ్ళంతా చిన్న ఏజ్ లో ఎంత చక్కగా చేస్తున్నారండి. ఇంకొక అమ్మాయి ఉందండి వీళ్ళందరికన్నా ఇంప్రెసివ్, మన తెలుగులో మూవీస్ లాక్ చేస్తుంది, హంసా నందిని. నాకైతే మన తెలుగులో మూవీ దీనిలో ఉన్న హీరోయిన్స్ అందరికన్నా ఆమె అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది ఆమె. ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ షీ వాజ్ డయాగ్నోస్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, వెరీ అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ తొలగించేశారు. ఇంకా ఒక ఇదేంటో తెలుసా వారికి, వారికి పాజిటివ్ వచ్చింది, BRCA1 BRCA2 ఈ హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్. ఈ అమ్మాయికి అది పాజిటివ్ వచ్చింది. సో ఈ అమ్మాయికి ఆపోజిట్ బ్రెస్ట్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 75%, ఓవరీలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 45%. అంటే ఆపోజిట్ బ్రెస్ట్ కూడా తీయించేసుకోవాలి ఇవిడ, ఓవరీ కూడా తీయించేసుకోవాలి. ట్రీట్మెంట్ అంతా అయిపోయాక మొన్న మధ్య ఒక పోస్ట్ చూశానండి, ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. అందులో యూనో వాట్, ఆమె ఇంతకుముందు ఎంత అందంగా ఉందో అదే డ్రెస్ వేసుకుని, తన స్విమ్ సూట్ లాంటిది వేసుకుని తను పోస్ట్ పెట్టి కింద ఒకటి ఇది పెట్టింది ట్వీట్లో, ఈనాడులో చూశాను, మిస్సింగ్ మీ అంట. నేను ఇమ్మీడియట్గా ట్వీట్ చేశానండి, ఎస్ మ్యామ్ వి మిస్డ్ యూ. ఓకే, మీ ధైర్యము, మీ తెగువ, మీ రిజిలియన్స్, ఎంతో అందమైన అమ్మాయి షేవెన్ హెడ్ తో ఫోటో పోస్ట్ చేసింది. అవును సార్, అవును. దాక్కోలేదు ఇంట్లో, విగ్గు పెట్టుకొని పోస్ట్ చేయలేదు. లేదు, ఆ ఫోటో పోస్ట్ చేసి నేను ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను,
నాకు ట్రిపుల్ నెగటివ్ క్యాన్సర్ ఉంది, నాకు BRCA1 BRCA2 BRCA1 యాంటిజెన్ పాజిటివ్ వచ్చింది అని పోస్ట్ చేశారు. అది ధైర్యం. అసి ఆ ధైర్యము, ఆ తెగువ, ఆ రెసిలియన్స్, ఆ కమిట్మెంటు, అందువల్లనే వారు ఆ క్యాన్సర్ని జయించారు. అందువల్లనే ఆ క్యాన్సర్ని జయించారు వారు. అండ్ చివరిలో ఎంత అందంగా మిస్సింగ్ మీ అని పోస్ట్ పెట్టింది. మన ఇద్దరం కూడా, వీళ్ళందరికీ కూడా, అదే 60 ఏళ్ల వయసున నేను వాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎంత ధైర్యం అండి! నిజంగా చాలా ధైర్యం సార్. ఈ పిల్లల్ని చూసి చాలా నేర్చుకోవాలండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి నేను కూడా వరి అయిపోతాను. ఒక పేషెంట్ సిక్ అవగానే ఈ వయసులో డిస్టర్బ్ అవుతాను. అవునవును. పేషెంట్స్ ఆల్రెడీ రిలేటివ్స్ కూడా, క్యాన్సర్ పేషెంట్స్ చాలా, దే ఆర్ ప్రోన్ ఫర్ సోవెరల్ డిస్థింగ్స్ అండి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు, బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ వచ్చే అవకాశాలు, సర్జరీ తర్వాత, సర్జరీ ముందు ఎప్పుడైనా రావచ్చు. ఆయన పేషెంట్స్ డిస్టర్బ్ చేసేస్తుంటారు, మేము డిస్టర్బ్ అవుతుంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళకే క్యాన్సర్ ఉన్నా దాన్ని ఫేస్ చేసి ఆ తర్వాత వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయని వాళ్ళకి తెలుసు. ఈ చిన్న పిల్లలు అందరూ 30-40 ఏళ్ళ ఆడపిల్లలు. అవును సార్. అలాగే ఆమె పేరు ఆంజలినా జోలీ. 2011లో వారి తల్లిగారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ట్రిపుల్ నెగటివ్, వీరు BRCA1 BRCA2 టెస్ట్ చేయించుకొని అది పాజిటివ్ వస్తే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీక్ చేసుకొని మూవీస్లో టాప్ హీరోయిన్ టామ్ క్రూజ్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఆవిడ. సో వీళ్ళందరికీ కూడా వీఆర్ గ్రేట్ఫుల్ టు దెమ్. వీళ్ళు రియల్ రోల్ మోడల్స్ టు ఆల్ ఆఫ్ అస్. స్వామి వివేకానంద ఎలా రోల్ మోడలో, రామకృష్ణ పరమహంస మనకి ఎలా రోల్ మోడలో, వీళ్ళు కూడా మనకు రోల్ మోడల్స్. జీవితంలో ఇలాంటి ట్రబుల్ అంటే ఏం ట్రబుల్ అండి ఇది, వాళ్ళ ఓన్ లైఫ్ కి రిస్క్, అంతే క్యాన్సర్, సెలబ్రిటీ మూవీకి హెయిర్ పోయి కీమోథెరపీ తీసుకుని ఆ ఫోటోలు పోస్ట్ చేసి, మళ్ళీ హెయిర్ వచ్చినాక ఫోటోస్ పోస్ట్ చేసి, మళ్ళీ యాక్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ, వీళ్ళు రోల్ మోడల్స్. ధైర్యానికి, తెగువకి, సాహసానికి, రెసిలియన్స్ కి, ఎండ్యూరెన్స్ కి కృంగిపోలేదు. ఆ ధైర్యమే వాళ్ళని గెలిపించిందండి. యువరాజ్ సింగ్ వయసు ఎంత అండి? 30 ఏళ్ల వయసు లేదు చిన్న పిల్లాడు. మాలాంటి వాళ్ళు కూడా అతను ఆదర్శవంతుడు, రోల్ మోడల్. క్యాన్సర్ వచ్చినా ఎటువంటి ఇది అవ్వకుండా క్యాన్సర్ని గెలిచి ఇండియాకి క్రికెట్ వరల్డ్ కప్ని గెలిపించి ఇచ్చాడు. గ్రేట్ మ్యాన్. వీళ్ళు మనందరికీ రోల్ మోడల్స్. నిజంగా పేషెంట్లకు కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పదగ్గ పర్సన్స్ సార్. ఎస్, చూడండి వాళ్ళు ఎలా ఉండరు. లేకపోతే రోజు రాగానే నా హెయిర్ పోతుందా డాక్టర్ గారు, హెయిర్ పోతే ఎలాగండి, హెయిర్ పోకుండా నన్ను చూడరా, హెయిర్ పోకుండా నన్ను మెడిసిన్స్ వచ్చాయంటగా, కొత్త ట్యాబ్లెట్లు వచ్చాయంటగా అని అడుగుతుంటారు. నేను అప్పుడు చెప్తాను, డబ్బుతో ఆరోగ్యాన్ని కొనుక్కోలేమండి అని. నిజంగా సార్, రైట్. సో ఆ హెయిర్ పోతే అంతకన్నా మంచి హెయిర్ వస్తుంది. అంతే, హెయిర్ పోకుండా అనేక రకాలైన న్యూ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్స్ వచ్చాయి. కానీ ఈ నలుగురు పిల్లలు, సోనాలి బింద్రే, మనీషా కొయిరాల, లీజా రే, హంసానంద్, ఇంకా హంసానంద్ అందరికన్నా చిన్న పిల్ల, 30 ఇయర్స్ కూడా లేవనుకుంటా. 30-35 ఉంటాయేమో. అంత వయసులో, ఆ వయసులోనే అంత మెచ్యూరిటీ. నిజంగా పెద్ద ఏజ్ లో వాళ్ళకి మామూలుగా ఓపిక, విధానం ఉంటుంది జీవితంలో. లైఫ్ స్టార్ట్ అయ్యేదే 30s లో. అంతే అంతే, అమ్మాయికి అప్పుడే స్టార్ట్ అవుతుంది లైఫ్, సెటిల్ అయ్యారు మూవీస్ లో, సడన్ గా ఈ షాక్ అంటే. అవును, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన వాళ్ళే తక్కువ ఏజ్ లోనే నా లైఫ్ అయిపోయింది, హార్ట్ అటాక్, ఆత్మహత్యలు, పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవటం. ఈ పిల్లల్ని చూసి నేర్చుకోవాలండి అందరం కూడా. అండ్ చివరిలో ఆమె పెట్టిన పోస్టర్ ట్వీట్, మిస్సింగ్ మీ, ఎస్ వి ఆల్ మిస్డ్ యు మ్యామ్. ఎంత ఆదర్శవంతమైన జీవితాలు వీళ్ళలో ఇలా ఉంటారు మూవీ హీరోయిన్స్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి. అంత ధైర్యం ఉంటుందా వాళ్ళకి, అంత తెగు ఉంటుందా, ఇలా రాగానే డిప్రెషన్ లోన్ అవుతారేమో. సెలబ్రిటీస్ కనిపించేదే అందం, ఆ అందం పోయి, జుట్టు పోయి, అందరు స్టేజ్ ముందు నుంచొని వాళ్లే పోస్టులు పెట్టి, వాళ్ళేమి విగ్గు పెట్టుకుని పోస్ట్ పెట్టలేదే. నిజంగా చెప్పాలంటే సామాన్యుల కన్నా వాళ్ళే ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలి. ఈ చిన్నపిల్లలు, యువరాజ్ సింగ్, లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్, వీళ్ళు మనందరికి ఆదర్శవంతులండి. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస ఎలాంటి లైఫ్ ని లీడ్ చేశారో అలాగే వీళ్ళు మనందరికి రోల్ మోడల్స్. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటే, తెలుసుకుని ఇలా క్యాన్సర్ ని ఫేస్ చేస్తే క్యాన్సర్ ని జయించవచ్చు. నిజంగా సార్, క్యాన్సర్ ని జయించడానికి ముఖ్యమైన ఇది ఉండేది ఈ మానసిక ధైర్యం. మానసికంగా రమణ మహర్షి గారు ఎలా అయితే క్యాన్సర్ ని జయించారో, మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా జయించవచ్చు, రమణ మహర్షి గారి లాగా తీసుకోకుండా కూడా జయించవచ్చు. ఓకే,
తీసుకోకుండా కూడా చేయించవచ్చు. ఆలోచనలే అన్నిటికి ఇంపార్టెంట్. మనసు ఇక్కడ ధైర్యంగా ఉంటే ఏదైనా గెలిచేయచ్చు. అవును సార్. ఏ డిసిజన్ అయినా గెలవచ్చు, ఏ ప్రాబ్లమ్ అయినా జయించవచ్చు, అన్నిటికన్నా డెడ్లీ క్యాన్సర్ కూడా జయించవచ్చు. సో ఇవన్నీ చూస్తే మీరు తెలుసుకోవాలండి, క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ డెడ్లీ డిసీజ్. చాలా మంది పొలిటీషియన్స్ రోజు వాడుతుంటారు, ఆయన క్యాన్సర్ కన్నా ప్రమాదకారి, రైవల్ పొలిటీషియన్. నేను చెప్తా ఉంటాను, క్యాన్సర్ అసలు ప్రమాదకారి కాదు, మీ పొలిటీషియన్స్ ఏ ప్రమాదకారులు. నిజమే సార్. క్యాన్సర్ తో కంపేర్ చేస్తున్నారు, మీరు ఎవరు క్యాన్సర్ తో కంపేర్ చేయకూడదు. క్యాన్సర్ ఇస్ ఎ క్యూరబుల్ డిసీజ్. చూడండి వీళ్ళు నలుగురు, నలుగురు అంటే చాలా మంది గురించి డిస్కస్ చేస్తారు. సో క్యాన్సర్ ప్రమాదకారి కాదు. మీరు ఎవరైనా డిస్క్రైబ్ చేయాలంటే ఇంకేదైనా డిస్క్రైబ్ చేయండి, క్యాన్సర్ లాంటి వాళ్ళు అని డిస్క్రైబ్ చేయొద్దు అని అని మనం చెప్పాలనిపిస్తుంది. నిజంగా సార్, చెప్తున్నాం కూడా సార్. నిజంగా మనం నిజంగా చాలా గట్టిగా చెప్పొచ్చు వీళ్ళందరినీ మనం ఒక ఎగ్జాంపుల్ గా చూపించి, ఖచ్చితంగా మీరు ఎంత పెద్ద మహమ్మారి, దీనికి మించిన మహమ్మారి లేదు యాక్చువల్గా. ఇప్పుడు మహమ్మారి కాదు, ఇప్పుడు కాదు, జయించవచ్చు మనం. జయించవచ్చు, రకాల ఆప్షన్స్. మానసికంగా ధైర్యంగా ఉంటే వీళ్ళలాగా. అవును, చిన్నపిల్లలు ఎంత చూపించారో చూడండి ప్రపంచానికి. అవును సార్, నిజంగా నలుగురు పిల్లలు. అవునవును, నిజంగా మీరు చెప్తుంటే ఏమో అనుకున్నా గానీ నిజంగా రోల్ మోడల్ గా తీసుకోవాల్సింది. ఖచ్చితంగా వాళ్ళు నలుగురు కూడా రోల్ మోడల్స్, వాళ్ళు ఫొటోస్ పెట్టాలి అన్ని హాస్పిటల్స్ లోను. నిజంగా సార్, క్యాన్సర్ జయించారు వీళ్ళు, వీళ్ళు చూసి మీరు నేర్చుకోండి. నేర్చుకోండి, ఇలా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు, ఆ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. చూసారు కదా వాళ్ళు ప్రెసిడెంట్స్, వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ లో కానీ ఇంటెలిజెన్స్ లో కానీ ఎటువంటి మార్పు లేదు. దే ఆర్ ప్రెసిడెంట్స్ ఫర్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్, ఫ్రాన్స్ అండ్ ఫ్రాంకోయిస్ మిత్రాన్ అండ్ రొనాల్డ్ రీగన్, యువరాజ్ సింగ్, మాల్కమ్ మార్షల్, సైమన్ ఓడానెల్, ఫేమస్ స్పోర్ట్స్టర్స్. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంతే ఫిజికల్ ఎండ్యూరెన్స్ తో వాళ్ళు పర్ఫామ్ చేశారు. అలాగే అందం కూడా మార్పు లేదు, బ్యూటీలో కూడా ఎటువంటి మార్పు లేదు, ఇంకా అందంగా ఉన్నారు వాళ్ళు. నిజంగా ఏ ఫుడ్ తీసుకున్నా ఏం తీసుకున్నా మనకి ఇన్నర్ నుంచి అది ఉండాలి సార్ అంటుంటారు కదా, అది నిజంగా నిజం సార్. వీళ్ళ విషయంలో అర్థమవుతోంది, అంత ఫైట్ చేశారు అయినా కూడా ఎక్కడ కొంచెం కూడా తేడా లేకుండా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ అంతకు మించి మన ముందు కనిపిస్తున్నారు. మళ్ళీ ఈ నలుగురికి మనం రోజు వారి గురించి తలుచుకోవాలి, తలుచుకోవాలి. మనందరం వారికి నమస్కారం, నలుగురికి చెప్తుండాలి సార్, మనకి నేర్పారు వాళ్ళు. అవును అవును సార్, థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం మీ ద్వారా. నలుగురికి ఈ విషయాలు తెలిసి వీళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకుంటే నిజంగా మహమ్మారి నుంచి బయటపడవచ్చు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.